హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఈస్ అనిల్ కుమార్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నెంబర్ సిరీస్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నా మనం సో నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తున్నాం సో లాస్ట్ త్రీ వీడియోస్లో మనం లెటర్ సిరీస్ పార్ట్ వన్ లెటర్ సిరీస్ పార్ట్ టూ లెటర్ సిరీస్ పార్ట్ త్రీ వీడియోస్ చూసాం ఫ్రెండ్స్ ప్రాబ్లమ్ చూసాము సో ఈ వీడియోలో నెంబర్ సిరీస్ అనే టాపిక్లో ఉన్న ఒక పది నుంచి పన్నెండు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా సో నేను వెరీ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నా సో ఎవరిని ఆర్మీ బాయ్స్ని దాంతోపాటు కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యాలని ఉద్దేశంలో పెట్టుకొని సో దాంతోపాటు లో లెవెల్ జాబ్స్ అంటే లో లెవెల్ కాంపిటేటివ్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలని ఉద్దేశం పెట్టుకొని చెప్తున్నా సో ఫస్ట్ ఫస్ట్ వీడియో కంపల్సరీ ఫస్ట్ పాటు అంటే లో వెరీ లో లెవెల్ ఉంటాయి ఫ్రెండ్స్ సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకోవాలి ప్లీజ్ ఓకేనా సో రైట్ సో నెంబర్ సిరీస్ సో నెంబర్ సిరీస్ పర్ఫెక్ట్ కావాలి అంటే సో అభ్యర్థి ఎవరైతే ఆస్పిరెంట్ ఉంటారో వాళ్ళు కంపల్సరీ టేబుల్స్ పర్ఫెక్ట్ కావాలి నేను చెప్తున్నా ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అంటేనే టేబుల్స్ స్క్వేర్స్ క్యూబ్స్ ఆల్ఫాబెట్ విత్ రిప్రజెంటేటివ్ నెంబరింగ్ దాంతోపాటు రివర్స్ పేర్ గింతే సో ఒక అభ్యర్థి నుంచి ఒక ఫ్యాకల్టీ ఎక్స్పెక్ట్ చేసేది హండ్రెడ్ పర్సెంట్ గివ్ అంతకు మించి ఏం లేదు మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు మ్యాథ్స్ అని నాన్ మ్యాథ్స్ అని సో ఇవంతా నథింగ్ జస్ట్ యూ షుడ్ బీ పర్ఫెక్ట్ విత్ టేబుల్స్ అప్ టు ట్వంటీ దాంతోపాటు స్క్వేర్ సబ్ టూ థర్టీ దాంతోపాటు క్యూబ్ సబ్ టూ ట్వంటీ దాంతోపాటు ఆల్ఫాబెట్ విత్ రిప్రజెంటేటివ్ నెంబరింగ్ సో ఇవి కనుక పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ సో మన క్లాస్ అనేది చాలా సాఫీగా సాగిపోతుంది సో చెప్తున్న ఆర్మీలో కానీ దాంతోపాటు కానిస్టేబుల్లో కానీ దాంతోపాటు ఎస్ఐలో కానీ సో ఎస్ఐలో అయితే నైన్ టు టెన్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిరీస్ టాపిక్ నుంచి సో దాంతోపాటు కానిస్టేబుల్లో కూడా ఒక ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ దాంతోపాటు ఏ బ్యాంక్ ఎగ్జామ్ తీసుకున్న ఫైవ్ క్వశ్చన్స్ పక్కా సెట్ ఉంటుంది ఏది సిరీస్ టాపిక్ నుంచి బట్ నీ ఇందులో ఫస్ట్ వీడియో కాబట్టి సో ఆర్మీ బాయ్స్ను కానిస్టేబుల్ ఉద్దేశంలో పెట్టుకుని చెప్తున్నా కాబట్టి వెరీ లో లెవెల్ అంటే ఇంట్రడక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సో సెకండ్ వీడియోలో ఒక టెన్ ప్రాబ్లమ్స్ మీడియం లెవెల్ థర్డ్ వీడియోలో సో వెరీ లాజిక్ అంటే నియర్ బై ఇప్పుడు లేటెస్ట్ ఏం అడుగుతుండో సో అవన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ప్లీజ్ వాచ్ రైట్ సో అందులో నెంబర్ సిరీస్ బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ హెడ్డింగ్ పెట్టడం జరిగింది అందుకే సో నెంబర్ సిరీస్ పర్ఫెక్ట్ కావాలి అంటే ఫ్రెండ్స్ మళ్ళీ నేను చెప్తున్నా సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి తెలియాలి మనకు సరి సంఖ్యలు ఆర్డ్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలు సో దాంతోపాటు ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు సో మరి స్క్వేర్స్ థర్టీ వరకు ఫార్టీ వరకు నేర్చుకోవాలి సో దాంతోపాటు క్యూబ్స్ నేర్చుకోవాలి సో స్క్వేర్స్కు నియర్ బై స్క్వేర్ వ్యాలీస్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో నియర్ బై క్యూబ్ వ్యాలీస్ గుర్తుపెట్టుకోవాలి సో కాబట్టి సో అవన్నీ పర్ఫెక్ట్ అయితే సో ఇట్ విల్ బీ ఈజీ సో మీకు ఎలా ఎందుకు వాటి ఇంపార్టెన్స్ ఏంది నేను స్క్వేర్స్ క్యూబ్స్ ఈవెన్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ ఎలా ఎందుకు గుర్తుపెట్టుకోవాలనేది అనిపించేది ఇది తోటి మీకు అర్థమవుతాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫస్ట్ క్వశ్చన్ వెరీ సింపుల్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ అన్నాడు సో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ సో క్యాజువల్గా మనకు తెలుసు సో నెంబర్ సిరీస్ సో ఈ నెంబర్ సిరీస్ లాజిక్స్ ఎలా ఉంటాయంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది పది అంటే సో ఆబ్వియస్గా మన మైండ్ ఎటు వెళ్తూ ఉంది సో పన్నెండుకి వెళ్తూ ఉంది సో ఆబ్వియస్గా మన మైండ్ పన్నెండుకి వెళ్తూ ఉంది సో ఈ మరి ఇవి ఏం లాజిక్ ఫాలో అవుతున్నాయి ఈవెన్ నెంబర్స్ లాజిక్ ఫాలో అవుతున్నాయి అంటే సో ఈవెన్ నెంబర్స్ లాజిక్ ఫాలో అవుతున్నాయి దాంతోపాటు ఒకసారి చూసుకున్నట్టయితే డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్ సో డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్ సో ఆల్వేస్ డిఫరెన్స్ టూ సో ఆబ్వియస్గా నెక్స్ట్ కూడా మనం టూ అని అనుకోవాలి సో ఇక్కడ ఈవెన్ నెంబర్స్ లాజిక్ సో దాంతోపాటు త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ సో ఇదేంటి ఫ్రెండ్స్ మనకు త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ అంటే ఇవి వరుస సరి సంఖ్యలు టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ అనేటి వరుస సరి సంఖ్యలు సో టెన్ తర్వాత వచ్చే నెక్స్ట్ సరి సంఖ్య ఎంత ట్వల్వ్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కథం సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ సో వీటిని చూడగానే మనకి ఏమర్థమవుతుందంటే వరుస బేసి సంఖ్యలో అర్థమవుతుంది సో వరుస బేస్ సంఖ్యలు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు తర్వాత వచ్చే బేసి సంఖ్య ఎంత ఫ్రెండ్స్ పదమూడు సో ఇక్కడ లాజిక్ ఏంటి ఫ్రెండ్స్ ఆర్డ్ నెంబర్స్ లాజిక్ కన్జక్యూటివ్ ఆర్డ్ నెంబర్స్ ఇంగ్లీష్లో ఏమంటారు అంటే తెలుగులో వరుస సరి సంఖ్యలు వరుస బేస్ సంఖ్యలు వరుస ప్రధాన సంఖ్యలు సో వీటిని వరుస అనేది ఏమంటే కన్జక్యూటివ్ సో కన్జక్యూటివ్ అంటారు సో నెక్స్ట్ టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సో ఆబ్వియస్గా మన మైండ్ ఎలా అవుతుంది అంటే సో లెవెన్ థర్టీన్కి వెళ్ళిపోతూ ఉంటుంది లాస్ట్ టూ నెంబర్స్ గుర్తుంటే లెవెన్ థర్టీన్ ఆబ్వియస్గా మన మైండ్ ఫిఫ్టీన్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇక్కడ ఆప్షన్లో ఆన్సర్ ఏ ఆప్షన్ కూడా ఫిఫ్టీన్ ఉంటుంది కానీ దట్ ఈస్ అ రాంగ్ సో వై బికాస్ ఎందుకు రాంగ్ అంటే మనం ఒకసారి డెప్త్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక సరి సంఖ్య కనబడుతుంది మనకు ఒక సరి సంఖ్య కనబడుతుంది మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్ ఫిఫ్టీన్ ఉంటుంది నువ్వు ఆవియస్గా పదకొండు పదమూడు చూసినా బాగుంటా ఆబియస్ నీ మైండ్ ఫిఫ్టీన్ మీదకి వెళ్తుంది నువ్వు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ప్లీజ్ బీ కేర్ఫుల్ సో ఎందుకంటే నువ్వు ఒక రెండు రెండు ఒకటి ఉంది సో రెండు ఉన్నప్పుడు నువ్వు స్టాప్ చేయాలి సో రెండు ఉన్నది సో రెండు ఎందుకు అంటే రెండు మూడు ఐదు ఏడు ఒకటి మిస్ అయింది ఒక నెంబర్ మిస్ అయింది నైన్ మిస్ అయింది సో నైన్ ఎందుకు మిస్ అయింది ఆలోచిస్తే ఫ్రెండ్స్ ఏంటంటే సో రెండు ఉంది దాంతోపాటు నైన్ లేదు అంటే ఏంటంటే ప్రధాన సంఖ్యలు సో వరుస ప్రధాన సంఖ్యలు సో ప్రధాన సంఖ్యలు ఏంటి ఏంటి ఫ్రెండ్స్ ఒకటి మరియు దానికదే కారణాంకాలు గల అంకెలను ప్రధాన సంఖ్యలు అంటాం సో ప్రధాన సంఖ్యలు వేటితో డివిజబుల్ కావు ఒక ఒకటి మరియు దానికదే సపోజ్ చెప్తున్నా ఏడు అనేది సో ఏడు వన్ సెవెన్ జ సెవెన్ సో గంతేది మళ్ళీ సెవెన్ వన్ జా సెవెన్ ఎటు చూసినాక గంతే ఉంటుంది సో దాంతోపాటు ఒకవేళ తొమ్మిది అయినా చూసుకున్నట్టయితే వన్ వన్ నైన్ జా నైన్ ఒక తొమ్మిది తొమ్మిది మూడు ముళ్ళ తొమ్మిది దాంతోపాటు తొమ్మిది ఎక్కని తొమ్మిది సో మూడుతో డివిజబుల్ అవుతుంది కాబట్టి సో తొమ్మిది ప్రధాన సంఖ్య కాదు అదేవిధంగా నెక్స్ట్ పదమూడు తర్వాత పదిహేను సో పదమూడు తర్వాత పదిహేను పదిహేను అనేది మూడుతో డివిజబుల్ అవుతుంది ఐదుతో డివిజబుల్ అవుతుంది ఒకటితో డివిజబుల్ అవుతుంది పదిహేనుతో డివిజబుల్ కాబట్టి పదిహేను అనేది ప్రధాన సంఖ్య కాదు పదిహేను కంత తర్వాత ఏంటిది పదిహేడు సో పదిహేడు కారణాంకాలు ఏమైనా ఉంటాయా ఒకటి మరియు పదిహేడు తప్ప వేరే కారణాంకాలు లేవు కాబట్టి సో థర్డ్ ఆన్సర్ సెవెంటీన్త్ సో కమింగ్ టు ఫోర్త్ వన్ వన్ ఫోర్ నైన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ సో వీటిని చూడంగా నేను చెప్పిన ఫ్రెండ్స్ నువ్వు డెఫినెట్గా నెంబర్ సిరీస్ టాపిక్ పర్ఫెక్ట్ కావాలంటే యూ షుడ్ బి పర్ఫెక్ట్ విత్ స్క్వేర్స్ అని చెప్పాను దాంతోపాటు క్యూబ్స్ అని చెప్పాను సో దానిలో భాగంగా ఒకటి నాలుగు తొమ్మిది పదహారు ఇరవై ఐదు ముప్పై ఆరు చూడగానే ఆబ్వియస్గా ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని తెలుస్తూ ఉంది ఒకటి వన్ స్క్వేర్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ ఆబ్వియస్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు సో దట్ ఈస్ సెవెన్ స్క్వేర్ ఈ సెవెన్ వాల్యూ వాల్యూని తెలిసి ఉంటే సో ఇట్ విల్ బీ ఈజీ దట్ ఈస్ ఫార్టీ నైన్ సో ఫోర్త్ వన్ ఆన్సర్ ఫార్టీ నైన్ సో ఫిఫ్త్ వన్ వన్ నైన్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ నైన్ ఎయిటీ వన్ వన్ ట్వంటీ వన్ సో ఒకసారి ఏంటంటే ఇవి వరుస నెంబర్స్ యొక్క స్క్వేర్స్ సో ఇవేంటి ఆడ్ నెంబర్స్ వరుస బేసి సంఖ్యల స్క్వేర్స్ ఇవి వరుస బేస్ సంఖ్యల యొక్క వర్గాలు వరుస బేస్ సంఖ్యలు ఏంటి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు పదిహేను ఇట్లా ఇవి బేస్ సంఖ్యలు అంటాం సో వాటి యొక్క వర్గాలు అడుగుతుండు ఒకటి వన్ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ నైన్ స్క్వేర్ లెవెన్ స్క్వేర్ ఆబ్వియస్గా నెక్స్ట్ వచ్చేసి థర్టీన్ స్క్వేర్ సో ఫ్రెండ్స్ ఈ థర్టీన్ స్క్వేర్ ఆన్సర్ ఇప్పుడు నువ్వు ఎట్లా తెలుస్తూ ఉంటుంది సో ఆప్షన్ ఏ ఉంటుంది ఫోర్టీన్ స్క్వేర్ వాల్యూ ఉంటుంది ఆ ఫిఫ్టీన్ స్క్వేర్ వాల్యూ ఉంటుంది థర్టీన్ స్క్వేర్ వాల్యూ ఉంటుంది సిక్స్టీన్ స్క్వేర్ వాల్యూ ఉంటుంది లేకపోతే ఏదైనా వేరే నెంబర్ ఉంటుంది సో మరి పర్ఫెక్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ ఉండొచ్చు వన్ సిక్స్టీ నైన్ ఉండొచ్చు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఉండొచ్చు వన్ సెవెంటీ వన్ ఉండొచ్చు సో అప్పుడు నీకు ఏం తెలియాలి మరి థర్టీన్ స్క్వేర్ వాల్యూ వన్ సిక్స్టీ నైన్ తెలిసినప్పుడు కాన్ఫిడెంట్గా నువ్వు అటెంప్ట్ చేయగలవు సో కాబట్టి అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ సో ఎవరైతే సీరియస్ యాక్సిడెంట్ ఉన్నారో ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే వాళ్ళు పక్కా బేసిక్గా టేబుల్స్ స్క్వేర్స్ క్యూబ్స్ ఆల్ఫాబెట్ పర్ఫెక్ట్గా కావాల్సిందే అగైన్ ఐఎమ్ రెస్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ సో ప్లీజ్ బీ పర్ఫెక్ట్ విత్ ఆల్ దీస్ సో నెక్స్ట్ ఒకటి ఎనిమిది ఇరవై ఏడు అరవై నాలుగు నూట ఇరవై ఐదు రెండు వందల పదహారు నెక్స్ట్ ఏంటిది సో ఈ నెంబర్స్ అన్నీ ఒక లాజిక్ ఫాలో అవుతాను ఒక ఆర్డర్ ప్రకారం ఏదో ఒక లాజిక్ ఫాలో అయ్యి ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటిది మళ్ళీ చెప్పాను క్యూబ్స్ పర్ఫెక్ట్ అయితే ఇట్ ఈస్ వెరీ సింపుల్ వన్ క్యూబ్ టూ క్యూబ్ త్రీ క్యూబ్ ఫోర్ క్యూబ్ ఫైవ్ క్యూబ్ సిక్స్ క్యూబ్ సో వన్ క్యూబ్ వాల్యూ వన్ సో వన్ పవర్ టూ అన్న వన్ పవర్ త్రీ అన్న వన్ పవర్ ఫోర్ అన్న వన్ పవర్ ఎన్ అన్న ఆల్వేస్ వన్ే టూ క్యూబ్ వాల్యూ ఎయిట్ టూ క్యూబ్ వాల్యూ ఎయిట్ ఎట్లా అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఈక్వస్ టు ఎయిట్ త్రీ క్యూబ్ వాల్యూ ట్వంటీ సెవెన్ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఈక్వస్ట్ ట్వంటీ సెవెన్ అదేవిధంగా సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ టు టూ సిక్స్టీన్ సో ఆబ్వియస్గా నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి సెవెన్ క్యూబ్ సో సెవెన్ క్యూబ్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ అయితే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ దాట్ ఈజ్ త్రీ ఫార్టీ త్రీ సో ఇప్పుడు సెవెంత్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్ సో ఎయిట్ సిక్స్టీ ఫోర్ టూ సిక్స్టీన్ ఫైవ్ ట్వెల్వ్ నెక్స్ట్ ఏంటి సో మళ్ళీ చెప్పండి సార్ జస్ట్ క్యూబ్స్ లాజికే ఇది కూడా సో నెక్స్ట్ ఏంటంటే ఇది టూ క్యూబ్ సో ఇది ఫోర్ క్యూబ్ సో నెక్స్ట్ ఇది సిక్స్ క్యూబ్ ఇది ఎయిట్ క్యూబ్ సో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ సో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి సార్ టెన్ క్యూబ్ సో టెన్ క్యూబ్ అంటే ఎంత పెట్టా సో థౌజండ్ సో థౌజండ్ ఈజ్ ద ఆన్సర్ సో కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం వన్ నైంటీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ త్రీ ట్వంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ ఏంటి సో మనం స్క్వేర్స్ పర్ఫెక్ట్ అయితే సో ఇట్ విల్ బీ ఈజీ సో ఆ స్క్వేర్స్లో ఏంటంటే ఇది ఫోర్టీన్ స్క్వేర్ సో ఇది సిక్స్టీన్ స్క్వేర్ ఇది ఎయిటీన్ స్క్వేర్ సో ఇది ట్వంటీ స్క్వేర్ సో ఆబ్వియస్గా మనకు ట్వంటీ టూ స్క్వేర్ ఎంతో తెలియాలి సో మరి ట్వంటీ టూ స్క్వేర్ నేను థర్టీ వరకు పర్ఫెక్ట్ కావాలని చెప్పిన ట్వంటీ టూ స్క్వేర్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఈజ్ ద ఆన్సర్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఈజ్ ద ఆన్సర్ సో నెక్స్ట్ వన్ సిక్స్టీ నైన్ టూ ఎయిటీ నైన్ త్రీ సిక్స్టీ వన్ ఫైవ్ ట్వంటీ నైన్ ఎయిట్ ఫార్టీ వన్ సో నెక్స్ట్ ఏంటి ఇది ఎంత ఫ్రెండ్స్ థర్టీన్ స్క్వేర్ ఇది సెవెంటీన్ స్క్వేర్ సో ఇది నైన్టీన్ స్క్వేర్ సో ఇది ట్వంటీ త్రీ స్క్వేర్ సో నెక్స్ట్ ట్వంటీ నైన్ స్క్వేర్ ఒకసారి కనుక అబ్జర్వేషన్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పేది ప్రతి ఒక్కటి సో ఇలా కూడా ఇలా అడుగుతారా క్వశ్చన్స్ అని నువ్వు కాన్సెప్ట్ నేర్చుకోవడానికి చెప్తున్నా సో డైట్ సో కాబట్టి సో ఇలా అడుగుతారని నువ్వు ఉద్దేశం పెట్టుకొని సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి సో ఈ విధంగా ఆలోచించాలి థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ సో ఇవన్నీ ఏంటంటే మనం అయితే వరుస ప్రధాన సంఖ్యలు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఏంటంటే వరుస ప్రధాన సంఖ్యలు సో నెక్స్ట్ వచ్చేసి థర్టీ వన్ స్క్వేర్ అయితే మరి థర్టీ వన్ స్క్వేర్ అనేది నెక్స్ట్ వచ్చే ప్రధాన సంఖ్య సో థర్టీ వన్ అనేది నెక్స్ట్ వచ్చే ప్రధాన సంఖ్య థర్టీ వన్ స్క్వేర్ అనేది మనకు ఆన్సర్ సో థర్టీ వన్ స్క్వేర్ ఆన్సర్ నైన్ సిక్స్టీ వన్ ఈజ్ ద ఆన్సర్ నైన్ సిక్స్టీ వన్ ఈజ్ ద ఆన్సర్ సో ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ టెన్త్ ప్రాబ్లమ్ సో త్రీ అన్నాడు ఫోర్ అన్నాడు సెవెన్ అన్నాడు లెవెన్ అన్నాడు ఎయిటీన్ అన్నాడు ట్వంటీ అన్నాడు సో ఒకసారి కనుక మనం అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ప్లస్ వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సో ప్లస్ సెవెన్ సో మిస్ అయిపోయింది వన్ త్రీ ఫైవ్ సెవెన్ అని ఉండాలి లేకపోతే వన్ వన్ అన్నడు త్రీ అన్నడు తర్వాత ఫైవ్ అన్న ఉండాలి కానీ ఇక్కడ ఫోరే ఉంది సో కాబట్టి ఆ లాజిక్ అది కాదు సో నెక్స్ట్ లాజిక్ వచ్చేసి మనం ఏంటి అంటే సార్ ఇది సో దీని ఫిబనాకి లాజిక్ అంటే మనం కంప్యూటర్ లాంగ్వేజ్లో వాడతాం సో త్రీ ప్లస్ ఫోర్ ఎంత ఫ్రెండ్స్ త్రీ ప్లస్ ఫోర్ సమ్ ఆఫ్ ఫస్ట్ టూ డిజిట్స్ త్రీ ప్లస్ ఫోర్ ఎంత సెవెన్ ఓకే సో ఫోర్ ప్లస్ సెవెన్ ఎంత ఫ్రెండ్స్ లెవెన్ సో సెవెన్ ప్లస్ లెవెన్ ఎంత ఎయిటీన్ సో లెవెన్ ప్లస్ ఎయిటీన్ ఎంత ట్వంటీ నైన్ సో మరి మన నెక్స్ట్ ఆన్సర్ ఏంది మరి ఈ సమ్ చేస్తే అయిపోద్ది ట్వంటీ నైన్ ప్లస్ ఎయిటీన్ సో ట్వంటీ నైన్ ప్లస్ ఎయిటీన్ ఫార్టీ సెవెన్ ఈజ్ ద ఆన్సర్ మళ్ళీ చెప్తున్నారు ఫ్రెండ్స్ సో ఫస్ట్ టూ డిజిట్స్ని యాడ్ చేస్తే సెవెన్ వచ్చింది థర్డ్ డిజిట్ వచ్చింది సెకండ్ థర్డ్ డిజిట్ యాడ్ చేస్తే ఫోర్త్ నెంబర్ వచ్చింది సో సెవెన్ ప్లస్ లెవెన్ ఎయిటీన్ సో లెవెన్ ప్లస్ ఎయిటీన్ ట్వంటీ నైన్ సో ఎయిటీన్ ప్లస్ ట్వంటీ నైన్ ఫార్టీ సెవెన్ సో ఫార్టీ సెవెన్ ఈజ్ ద ఆన్సర్ రైట్ సో టూ ఫోర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ ట్వంటీ అన్నాడు సో ఒకసారి ఇంకా చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు టూ టూ జా ఫోర్ ఫోర్ త్రీ జా టువెల్వ్ ట్వెల్వ్ ఫోర్ జా ఫార్టీ ఎయిట్ సో ఫార్టీ ఎయిట్ ఫైవ్ జా ఈజ్ ద ఆన్సర్ సో ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ ఫైవ్ సో ఫార్టీ ఎయిట్ ఇంటూ ఫైవ్ నేను ఇంతకుముందు వీడియోలో మల్టిప్లికేషన్ విత్ ఫైవ్ లాజిక్ చెప్పాను సో ఏ నెంబర్నైనా ఫార్టీ ఎయిట్ ఇంటూ ఫైవ్ చేయాలి అంటే ఈ ఫై ఫైవ్తో మల్టిప్లై చేయాలంటే డైరెక్ట్ ఈ నెంబర్ను హాఫ్ చేస్తే అయిపోతుంది ఎందుకంటే ఇది ఈవెన్ నెంబర్ సో ఫార్టీ ఎయిట్లో సగం ఎంత ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ టూ ఫార్టీ ఈజ్ ద ఆన్సర్ టూ ఫార్టీ ఈజ్ ద ఆన్సర్ సో సపోజ్ నెక్స్ట్ నెంబర్ కావాలి నెక్స్ట్ డిజిట్ టూ ఫార్టీ తర్వాత నెక్స్ట్ ఇచ్చే టూ ఫార్టీ ఇంటూ సిక్స్ రైట్ సో ట్వెల్త్ క్వశ్చన్ టూ సిక్స్ ట్వెల్వ్ ట్వంటీ థర్టీ నెక్స్ట్ ఎంటీ అన్నాడు ఒకసారి కనుక డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ ప్లస్ సిక్స్ సో ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ప్లస్ టెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ సో నెక్స్ట్ ఏంటి ఆబ్వియస్గా ట్వెల్వ్ ఈజ్ ద ఆన్సర్ సో ట్వెల్వ్ ఈజ్ ద లాజిక్ సారీ ట్వెల్వ్ నాట్ ఈజ్ ద ఆన్సర్ సో ట్వెల్వ్ ఈజ్ ద లాజిక్ సో డిఫరెన్స్ అనేది ట్వెల్వ్ ఉంటుంది డిఫరెన్స్ ఫోరు డిఫరెన్స్ సిక్స్ డిఫరెన్స్ ఎయిట్ డిఫరెన్స్ టెన్ ఆబ్వియస్గా డిఫరెన్స్ ట్వెల్వ్ ఉంటుంది టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ప్లస్ టెన్ థర్టీ థర్టీ ప్లస్ ట్వెల్వ్ ఫార్టీ 2 is the answer. So 42 is the answer. Thank you. Thank you very much.